हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल श्रेवंती समेत गुरु। ईरोज मनम एंतो रुचिकरमैन पेसरपप्पु एला प्रिपेर चेसुकोनो चूद्दामंडी। मरिंत कलिसि उंडंडि, चूसेद्दाम। దీనికోసం మనం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని, నేను ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పెసరపప్పు అనేది తీసుకుంటున్నానండి. దీన్ని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా రుచిగా వస్తుందండి. ఏ పెసరపప్పుకి మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు పప్పు చేసుకున్నా మీరు పప్పు అనేది ఫ్రై చేసుకోవడం వల్ల పప్పుకి ఎంతో రుచి వస్తుంది. దాన్ని చక్కగా మనం వాష్ చేసుకొని, నేను ఇక్కడ ఒక చిన్న సైజు 3 టమాటాలు, ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. చక్కగా కట్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసేసుకొని, దీనికి ఇప్పుడు మనం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదండి, నేను ఇక్కడ 4 గ్లాసులు వాటర్ అనేది తీసుకుంటున్నాను. మూత పెట్టేసేసుకొని చక్కగా దీన్ని మనం ఉడికించేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోండి. ఈలోపు మనం పప్పు ఉడికేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు చూద్దామా, మనం కుక్కర్లోని ప్రెషర్ అంతా తీసేసి చూడండి, మనకు పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఒక గరిట తీసుకొని, మనం పప్పు గుత్తితో ఏం మెదుపుకొని అవసరం లేదు, ఒక గరిట తీసుకొని చక్కగా ఇలా మెదిపేసుకోవచ్చు. దీంట్లోకి ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా మనం ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఒకసారి దీన్ని ఇలా కలుపుకొని, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చక్కగా గుజ్జుగా చేసుకొని పప్పులోకి యాడ్ చేసేసుకుందాము. ఇది ఒకసారి అంతా కలుపుకొని, నేను దీంట్లోకి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని, ఈలోపు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి పోపు అనేది రెడీ చేసుకుంటున్నాను. పోపు గింజలు యాడ్ చేశానండి. అదేవిధంగా జీలకర్ర, ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చ దంచుకొని యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి పప్పు అంతా కలిపేసిన తర్వాత సాల్ట్, పులుపు అవి సరిగా చూసుకోండి. కొంచెం పులుపు ఎక్కువ ఉంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఆ పప్పు మరిగేలోపు దాంట్లోకి కారం కోసం అని 7 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూను ధనియాలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అదేవిధంగా కొంచెం మెంతులు, ఎక్కువ మెంతులు తీసుకోవద్దండి, కొద్దిగా. ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ పోపులో యాడ్ చేసాం కదా, దీంట్లో కూడా కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటే స్మెల్ అనేది బాగొస్తుంది. ఇలా కారం అనేది మనం ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల పప్పు ఎంతో రుచిగా ఉంటుందండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకొని పప్పుకి యాడ్ చేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మీరు పోపులోనే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఎండుమిర్చి అనేది స్పైసీనెస్ తక్కువగా ఉందండి, అందుకే నేను 7 తీసుకున్నాను. మీకు స్పైసీనెస్ చూసుకొని మీరు ఎండుమిర్చి అనేది తీసుకోండి. ఈ విధంగా చక్కగా పప్పును ఉడకండి. మరీ పప్పు అనేది చిక్కగా ఉండకూడదండి, మరీ పలచగా ఉండకూడదు. కొంచెం మీడియంగా ఉంటే బాగుంటుంది. దీంట్లోకి లాస్ట్ ఫైనల్గా ఇంకా మనం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పుని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి పప్పు వేసుకొని నెయ్యిగాని యాడ్ చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.